se van a pedir eso. Siguiente supervisa a él. Banks, someone bank, someone's to bank against him. Threat has been detected. And tax someone, tax some IGST, CGST, SGST, and GST sales. Sales such as you know, as output is about the IGST output, and this you know, CGST output, SGST output. I like a purchase summary. Purchase summary is CGST purchase and a common ledger this you know, and tax summary is CGST input and IGST input. IGST input and SGST input. So, ila A party sambandhinche ila manam ledgers create chestunnam. So, ila pay cheyalani vachukuntam. So, oka party chestunnam. Rom auto agencies. Auto mobile system. So, ఇది మనకు సేల్స్ ఇస్ ఇంపార్టెంట్ మన దగ్గర వీళ్ళు మన మన కంపెనీలో మన షాప్ మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఐటమ్స్ మన దగ్గర పర్చేస్ చేస్తారు సో వీళ్ళు మనకి మన సేల్ చేస్తాం కాదు వీళ్ళకు వీళ్ళు వచ్చేసి మన సాలరీ డేటాస్ అవుతారు సో ఇలా సాలరీ డేటాస్ క్రియేట్ చేసుకుంటాం ఇది మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా బిల్ బై బిల్ వాళ్ళు ఎలా ఉంది వాళ్ళ పేమెంట్స్ ఎలా ఇస్తున్నారో ఎలా చేస్తున్నారో మెయింటైన్ చేసుకోవడానికి అండ్ క్రెడిట్ పీరియడ్ అంటే ఏంటంటే ఈ 30 డేస్ 60 డేస్ అని పీరియడ్ ఇస్తాం ఆ పీరియడ్ లోపు మీకు పేమెంట్ అయిందా లేదా ఎప్పుడైతే మనం బిల్ రైజ్ చేస్తామో అప్పుడు మనకు ఆప్షన్ ఉన్నా చెక్ ఫర్ క్రెడిట్ డేస్ డ్యూరింగ్ వౌచర్ ఎంట్రీ ఎప్పుడైతే మనం సర్టిఫికేట్ సారీ సేల్ చేస్తామో బిల్ బిల్ ఆటో రామ్ ఆటోమొబైల్స్ ఉంది సో ఆటోమొబైల్స్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుంటే సో అలర్ట్ వస్తుంది అన్నమాట ఎప్పుడైతే బిల్ చేస్తామో ఆ టైంలో మనకు అలర్ట్ సో ఈ ఆటో మొబైల్స్ వాళ్ళు మనకి ఇంత డ్యూరేషన్ ఇంకా ఇంత టైం ఉంది ఇంత పేమెంట్ ఉందని అలర్ట్ వస్తుంది అనమాట సో దానికోసం పీరియడ్ ఇస్తే మనకి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అది చేసేసుకోవచ్చు అండ్ సేమ్ రామ్ ఆటో మొబైల్స్ వాళ్ళని మెనీ అంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ స్లాట్ నెంబర్ threat has been detected 4 5 Threat has been detected. Threat has been detected. Threat has been detected. This is state select case. We don't just on file that. And contact person some wrong. Threat has been detected. And phone number some. Threat has been detected. And mobile numbers. Fax, email, website. Only what's in bank details, what is the worst bank details on sundry data. So, one of our sales is but while bank details on a call on also. If there is a one of purchases for the one, looking at one of the purchases for the one previous, and even one bank details is one. Sales is another one bank details for the invoice over our hand. Our bank is one 11 on the keyboard. So, PAN number is the same one. I think we can go previous class of Japan. ఏదైతే right. పార్టీ క్రియేట్ చేస్తున్నామో ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ ఇవ్వాలంటే మనం మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ మన ప్యాన్ నెంబర్ ఎనీథింగ్ మనం ఇక్కడ ఇవ్వాలి ఓన్లీ పార్టీకి సంబంధించి జిఎస్టీ సో రెగ్యులర్ పార్టీ అంటే ఏంటో చెప్పాను కంపోజిషన్ సో క్లియర్ అండ్ ఈ కామర్స్ అంటే కూడా చెప్పారు ఈ కామర్స్ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు అండ్ జిఎస్టీ అంటే ఫస్ట్ స్టేట్ కోడ్ తో స్టార్ట్ అయిపోయింది Following with the PAN number and codes. PAN number of the threat has been detected. So, ila threat has been detected. The kota version is in the internet versions. Lo, it may the party of the GST number is entry is the more available format around the format and it's ఇలా అలర్ట్ కూడా చూపించలేదు ఇప్పుడు ఏంటంటే అలర్ట్ ఇస్తుంది
threat has been detected. ఏదైతే మనం ఎంటర్ చేసామో జిఎస్టి నెంబర్, ఆ నెంబర్ అనేది ఇన్వాలిడ్ నెంబర్ అని మనకి ఇప్పుడు ఒక అలర్ట్ వస్తుంది. సో అలర్ట్ వచ్చాక మనం చెక్ చేసుకోవచ్చు, జిఎస్టి పోర్టల్కి వెళ్ళి ఈ నెంబర్ ఎంటర్ చేసి చూడవచ్చు అన్నట్టు జిఎస్టి నెంబర్ రిజిస్టర్ ఉందా లేదా. సో రిజిస్టర్ ఉంటే ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది, సో మన అమ్మాయి పార్టీ రామ్ ఆటోమొబైల్స్ వాళ్ళ రిజిస్టర్ అయింది, మనకు ఆన్లైన్ లో చెక్ చేసుకున్నప్పుడు వచ్చిన డీటెయిల్స్ సేమ్ అంతా అలా తెలుసుకోవడానికి కానీ అలర్ట్ వస్తుంది. అంతేకాని ఇక్కడ మనం ఇక్కడ స్టాప్ చేయలేదు, డైరెక్ట్ ఎప్పుడు ప్రొవిజన్ ఉంది, ఎప్పుడైనా అలర్ట్ ఇస్తే మనని అదే స్టెప్ అక్కడ ఏదైతే స్టెప్ లో ఉన్నామో ఆ స్టెప్ లో మనని స్టాప్ చేయలేదు. నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ చేస్తుంది కానీ అలర్ట్ ఇస్తున్నారు, ప్రొసీడ్ చేయ ముందు అలర్ట్ ఇస్తుంది దిస్ ఇస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా, జిఎస్టి నెంబర్ అన్నట్టుగా మనకు ఒకటి రాంగ్ ఇస్ రాంగ్ అన్నట్టు అలర్ట్ ఇస్తుంది అన్నట్టు. సో మనకు నెక్స్ట్ స్టెప్ ప్రొసీడర్ కావచ్చు. అండ్ సే ఓపెన్ బ్యాలెన్స్ వాళ్ళు ఎప్పుడైనా మనకు అడ్వాన్స్ ఆల్రెడీ ఒక 5 lakhs అడ్వాన్స్ ఇచ్చారు, అంతా అడ్వాన్స్ మనం ఇచ్చేసాం అనుకోండి. సో నెక్స్ట్ బిల్ ఏమవుతుంది, అడ్వాన్స్ ఎలాగో తీసేసుకుంటాం, రెడీ పేమెంట్స్ రిసీప్ట్ సబ్మిట్ చేస్తాం, ఈ అడ్వాన్స్ అక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో లేటెస్ట్ క్రియేషన్ ఏంటి, ఓచ టైప్స్ ఉంటాయి, ఓచ టైప్స్ మీకు చెప్పినట్టుగా. సో మనం ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ గా ఓచెస్ ఉంటాయి, కంట్రోల్ డెబిట్ క్రెడిట్ నోట్స్ పర్చేస్ సేల్స్ పర్చేస్ అండ్ మెటీరియల్ ఇన్ అవుట్ రిసీప్ట్స్ సేల్స్ అండ్ పర్చేస్. సో మీకు ఏంటంటే డిఫాల్ట్ గా ఉంటాయి, మనం ఇవే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్టర్ చేసుకోవచ్చు. ఏంటంటే మీకు ఎలా ఓచర్ సపోజ్ మీకు అడిషనల్ గా నో ఓచర్స్ కాకుండా అడిషనల్ ఓచర్స్ ఎలా క్రియేట్ ఎలా చేసుకోవాలనేది కూడా మీరు జిఎస్టి పర్చేస్ అండ్ జిఎస్టి సేల్స్ లా అలా క్రియేట్ చేసి చూపెట్టాను. మీరు ఆటోమేటిక్గా పర్చేసెస్ జిఎస్టీ సేల్స్ అని చేసుకోవాలి, మ్యాండేటరీ కాదు, జస్ట్ మీకు ఐడియా ఉండడానికి నేను ఎలా క్రియేట్ చేయాలనేది చూపెట్టాను అనమాట. సరే ఇది వోచర్ సంబంధించి. సో వోచర్స్ అయిపోయాక ఇన్వెంటరీ ఇన్పో, ఇన్వెంటరీ ఇన్పో వచ్చేసేది ఓన్లీ మన స్టాక్ మన కంపెనీలో ఏదైతే ఇస్ ఇట్ క్లియర్ టిల్ నౌ. ఓకే పర్ఫెక్ట్. సో అకౌంట్స్ లో అలా మనం క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకైతే ఫస్ట్ మొత్తం ఆల్ మన డేటా మొత్తం ఏంటి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ మనం ఫీడ్ చేసుకోవాలన్నమాట. ఫీడ్ చేసుకోవడానికి ఓన్లీ అకౌంట్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో. అకౌంట్ ఇన్ఫో వచ్చేసి పార్టీస్, ఇన్వెంటరీ ఇన్ఫో వచ్చేసి స్టాక్ మన ప్రోడక్ట్స్, మన కంపెనీలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎంత స్టాక్ ఇంటర్మీడియట్ చేయడానికి ఇన్వెంటరీ ఇన్ఫో. సో ఇన్వెంటరీ ఇన్ఫో వచ్చేసి ఇన్వెంటరీలో స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్స్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్. సో వీటి స్టాక్ గ్రూప్స్, సో మన గ్రూప్స్ మీరు మన షాప్ మన కంపెనీలో ఉన్నాం యాజ్ అ గ్రూప్స్ గా మెయింటైన్ చేయాలనుకుంటే. సో మనం మీకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా గ్రూప్స్ లో మనం ఆర్డర్ క్రియేట్ చేసాము, కంప్యూటర్ అండ్ మొబైల్ అండ్ క్రియేట్. సో మన షాప్ మనం కంప్యూటర్స్ అండ్ మొబైల్స్ మనం సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తాం. సో కంప్యూటర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి, సోనీ, లినోవా, తోషిబా, అలానే మొబైల్స్ లో కూడా, మొబైల్స్ లో శాంసంగ్, వివో, ఆపో. సో అలా, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం యాజ్ ఏ గ్రూప్ గా క్రియేట్ చేసుకున్నాం అన్నమాట, కంప్యూటర్ అనేది గ్రూప్ గా క్రియేట్ చేసుకుని. సో కంప్యూటర్ అనే గ్రూప్ లో మనం ఐటమ్స్ యాడ్ చేసుకుంటాం. ఏంటి సేమ్ మీరు కంప్యూటర్ అనేది మెయిన్ గ్రూప్ గా తీసుకుని మనం సబ్ గ్రూప్ కూడా తీసుకొచ్చుకోవచ్చు అన్నట్టు. సబ్ గ్రూప్ ఎవరు తీసుకున్నాం, శాంసంగ్, సోనీ అని తీసుకున్నారు, సోనీలో ఫోర్ వైస్. సో సోనీ అనేది కంప్యూటర్ అనేది మెయిన్ గ్రూప్ తీసుకొని, సోనీ అనేది సబ్ గ్రూప్ తీసుకుంటాం. సో సబ్ గ్రూప్ తీసుకొని చేస్తాం, సబ్ గ్రూప్ లో మళ్ళీ యాడ్ చేసుకుంటాం అన్నమాట మన స్టాక్. సో సోనీలో మోడల్స్ వైజ్, మోడల్స్ వైజ్, ఇంటెల్ వైజ్ ఎలా కావాలనుకుంటారా మనం ఐటమ్స్ మనం ఏంటి స్టాక్ ఎంట్రీ చేసుకుంటాం అన్నట్టు. సేమ్ అలాగే మొబైల్స్, మొబైల్స్ అనేది మెయిన్ గ్రూప్ గా తీసుకొని మనం బ్రాండ్ శాంసంగ్ కానీ వివో కానీ ఇలా బ్రాండ్ గా తీసుకొని బ్రాండ్ అనేది ఏం తీసుకుంటాం, సబ్ గ్రూప్ గా తీసుకుంటాం. సో సబ్ గ్రూప్ లో మళ్ళీ మోడల్స్ ఎంటర్ చేస్తాం అన్నట్టు. సో దాంట్లో అలా మనం స్టాక్ ఎంట్రీ చేసుకోవచ్చు అన్నట్టు. సో మనం ప్రజెంట్ అయితే ఇలా కంప్యూటర్ అనేది గ్రూప్ గా తీసుకుంటున్నాం. సో ఇలానే సబ్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, సో సబ్ గ్రూప్ ఏం చేస్తాం, స్టాక్ గ్రూప్స్ అండ్ క్రియేట్ సబ్ గ్రూప్. సో మొబైల్లో మనం సబ్ గ్రూప్ తీసుకున్నాం, సో వివో అని తీసుకున్నాం అనుకోండి, వివో అనేది సబ్ గ్రూప్. సో వివో అనేది
గ్రూప్గా సబ్ గ్రూప్గా తీసుకుంటాం అంటారు ఇక్కడ అడుగుతున్నాం. సో వ్యూ అనేది మనం సబ్ గ్రూప్గా తీసుకుంటున్నాం. సో సబ్ గ్రూప్గా తీసుకున్నప్పుడు ఇది ఏ గ్రూప్లో వెళ్తుంది ఇక్కడ అడుగుతున్నాడు. సో వ్యూ అనేది యాజ్ అ మొబైల్గా మనం గ్రూప్ తీసుకున్నాం. సో మొబైల్ మొబైల్ సేమ్ ఐ క్వాంటిటీ సిఎస్ అండ్ సెట్ ఆర్డర్ చేసింది. ఇప్పుడు ఏంటి మొబైల్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సామ్సంగ్ వివో ఆపో యాపిల్. సో మొబైల్స్ అన్నీ మనకు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేస్తాయి. సో మొబైల్ అనేది గ్రూప్గా తీసుకొని ఈ కంపెనీస్ బ్రాండ్ అయితే ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో అవి సబ్ గ్రూప్గా తీసుకున్నాం. సో సబ్ గ్రూప్లో కూడా మనం రేట్ ఇవ్వచ్చు. ఐ మీన్ ట్యాక్స్ రేట్ ఇప్పుడు వివో ఉంది అనుకోండి వివోకి సంబంధించి ఆల్ మొబైల్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ సేమ్ ట్యాక్స్ రేట్ అనుకోండి. సో మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో వివోలో యాడ్ చేసే ఐటమ్స్ అన్నిటికీ సో అదే గ్రూప్ లో మనం ఇక్కడ ఏదైతే హెచ్ఎస్ఎన్ కోడ్ ఇచ్చామో ఏదైతే ట్యాక్స్ రేట్ ఇచ్చామో అది అప్లికేబుల్ అవుతుంది. సో అదే మొబైల్లో మనం సామ్సంగ్ తీసుకుంటాం ఇంకో గ్రూప్ సబ్ గ్రూప్ లో. సో సబ్ గ్రూప్ డిఫరెంట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది డిఫరెంట్ ట్యాక్స్ రేట్ అనుకోండి. సో అక్కడ మనం ఇచ్చామనుకోండి అక్కడ ఇస్తే ఏమవుతుంది మొబైల్ గ్రూప్ లోనే ఉంటుంది కానీ వివో సపరేట్ గా తీసుకుంటుంది సామ్సంగ్ సపరేట్ తీసుకుంటుంది అనమాట. సో దానికోసం ఇప్పుడు సపోజ్ వివోకి సంబంధించి మనం జిఎస్టీ డీటెయిల్స్ ఇద్దాం. సో వివోకి ఎస్ అంటే సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ సెట్ ఆల్టర్ సెట్ ఆల్టర్ నథింగ్ బట్ మనం ఏదైతే ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేస్తామో ఆ గ్రూప్ కి జిఎస్టీ డీటెయిల్స్ అప్లై చేస్తున్నాం అన్నారు. సో దానికోసం ఎస్ ఎస్ ఇచ్చాక మనకి ఇక్కడ ట్యాబ్ ఉంటుంది కాల్ తీసుకోవాలి ట్యాబ్. సో ఈ ట్యాబ్ లో ట్యాక్స్ రేట్ హిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అవుతుంది. సో ఈ వ్యూ అనే గ్రూప్ సంబంధించి జిఎస్టీ జిఎస్టీ ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుంది సో ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. సో అప్లికేబుల్ ఫ్రమ్ 1st of July అని అండ్ ఇట్స్ అ వీవో డిస్క్రిప్షన్ అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్ హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా సార్ చెప్పినట్టున్నారు వేరే గ్రూప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వాట్ ఈస్ హెచ్ఎస్ఎన్ కోడ్ వాట్ ఈస్ సాస్ కోడ్ అని ఓకే విత్ దాట్ హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ సాస్ కోడ్ థ్రెట్ హస్ బీన్ డిటెక్టెడ్ ఓకేనా థ్రెట్ హస్ బీన్ డిటెక్టెడ్ అదేంటంటే గవర్నమెంట్ నుంచి ఉంటుంది మన కోర్సు మనం ఏం మనకు పర్సనల్ కోర్స్ కాదు అవి గవర్నమెంట్ నుంచి. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్యాక్స్ వచ్చేసి ఏంటంటే ఐటమ్ వైజ్ కాదు వివో అని ఉంటాం మనం వివో నువ్వు ఎన్ని ఎన్ని పీసెస్ అన్నా అమ్మేసే ఎన్ని పీసెస్ అన్నా పర్చేస్ చేయాలి కానీ సంబంధం లేదు. గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే హెచ్ఎస్ఎన్ వైజ్ హెచ్ఎస్ఎన్ అనే కోర్తోనే ట్యాక్స్ మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. సో దానికోసం గవర్నమెంట్ ఇష్యూ చేసిన నెంబర్స్. సో మనం సపోజ్ 9876 అని అనుకుందాం అనుకుంటుంది. సో అది హెచ్ఎస్ఎన్ కోర్ట్. సో ఇక్కడ అనుకుంది ఈజ్ నాన్ జిఎస్టీ కోర్స్ ఆర్ నాట్. సో ఇది జిఎస్టీ కోర్స్ ఇది నాన్ జిఎస్టీ కోర్స్ అని అనుకుంటున్నారు. నో జిఎస్టీ కోర్స్. సో నో అండ్ ట్యాక్సబిలిటీ ట్యాక్సబిలిటీ ఏంటి ఇది మనం ఇప్పుడైతే ఏదైతే క్రియేట్ చేసాం వ్యూ అనేది ట్యాక్సబుల్ ఆర్ నాట్ అనుకుంటుంది. సో ఇట్స్ ఎందుకంటే మనం జిఎస్టీ అప్లికేషన్ చేసాము జిఎస్టీ ఇస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఏదో ఎంతో ట్యాక్స్ ఉంటుంది. సో ఇట్స్ ట్యాక్సబుల్ ఎగ్జామ్ రేట్ అనేది నిల్ రేటెడ్ ఎగ్జామ్ రేట్ అంటే అవి ట్యాక్స్ కిందకి రావు నిల్ రేటెడ్ అంటే జీరో రేటెడ్ సో అవి మనం అన్నాం అంటే అన్నాం అది తెలియదు ట్యాక్స్ ఉందో లేదు కూడా తెలియదని మీనింగ్ అన్నాడు. సో ట్యాక్సబుల్ అండ్ సెట్ ఆల్టర్ ట్యాక్స్ డీటెయిల్స్ ఎస్ ఇక్కడ మనం ఏదైతే మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నామో గ్రూప్ వ్యూ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం మొబైల్ అనేది గ్రూప్ వ్యూ అనేది సబ్ గ్రూప్ సబ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. సో దాంట్లో ఈ వ్యూ అనే ఐటమ్స్ సంబంధించి వ్యూ అనే బ్రాండ్కి సంబంధించి ఉన్న మొబైల్స్ అన్నిటికీ ఎన్ని మొబైల్స్ అయితే మనం డీల్ చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తో. సో ప్రతి మోడల్కి ఎంత రేట్ ఉంది సమ్ 18% అనుకుంటాం. సో ఇంటిగ్రేటెడ్గా మనం 18% తీసేసుకుంటే ఆటోమేటిక్ ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ వచ్చేసి 50-50 తీసేసుకుంటుంది అన్నారు. సో సెంట్రల్ ఈజ్ 9% స్టేట్ ఈజ్ 9% అండ్ సెస్ సెస్ ఉంటే కూడా సెస్ కూడా ఇచ్చేయచ్చు ఆల్మోస్ట్ సెస్ కొన్ని వాటికి. సో వ్యూ అనేది హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ ఇట్స్ ట్యాక్స్ ఉంది ఫ్రమ్ 1st of July ఇక్కడ మనం చూడవచ్చు. మనం అక్కడ ఏదైతే డేట్ ఇస్తామో ట్యాక్స్ రిజిస్ట్రీలో ఆ డేట్ మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ట్యాక్స్ ఉంది ఎస్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఈజ్ 18% అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ ఈజ్ 9. సో సేవ్ ఫైనల్ గా అడుగుతుంది ఎప్పుడైనా సేవ్ చేయాలి యాక్సెప్ట్ అవుతున్నాడు. మనం ఇప్పుడు ఏదైతే మనం క్రీడీస్ ఏవైతే డీటెయిల్స్ మనం దీనికి ఇచ్చామో అవన్నీ యాక్సెప్ట్ అవుతున్నాడు అన్నది ఆఫ్టర్ ఫినిషింగ్ ఎస్. సో మనం ఇలా ఐటమ్స్ క్రియేట్ చేసుకుంటాం సారీ సబ్ గ్రూప్స్ గ్రూప్స్ లోపల సబ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇలా సేమ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తామో గ్రూప్స్ రెండు సేమ్ టైప్లో ఉంటాయి రెండింటికి ఏం డిఫరెన్స్ ఉంటుంది మనం ఓన్లీ ఇక్కడ అండర్ అనే ఆప్షన్లో ఇది గ్రూప్ అనుకోండి ప్రైమరీగా తీసుకుంటాం సబ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. సో సబ్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ గ్రూప్ అనేది మనకి ఇక్కడ రైట్ టైప్లో
డిస్ప్లే అవుతాయి. సో దాని నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో మనం దీన్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఆల్టర్కి వెళ్ళేసి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక రాగానే మొబైల్ మొబైల్ అంటే, సో వివో అనేది మొబైల్ కాదు, మేము కంప్యూటర్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో వీ కెన్ సెలెక్ట్ ద కంప్యూటర్ అండ్ వీ కెన్ సేవ్ ఇట్ అన్నమాట. ఓకే ఓకేనా, ఇలా గ్రూప్ ఎలా సబ్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలా. ఓకే టిల్ నౌ, సో గ్రూప్స్ క్రియేట్ చేసాం. గ్రూప్ క్రియేట్ చేసాక ఏంటి ఐటమ్స్ ఇవ్వాలి. గ్రూప్స్ ఏదైతే అయిపోయినాయి, సబ్ గ్రూప్స్ అయిపోయినాయి. సో ఆ గ్రూప్స్ లో గ్రూప్ కింద మనం ఏ ఐటమ్స్ ఇవ్వాలనుకుంటున్నాం, సబ్ గ్రూప్ కింద ఏ ఐటమ్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఆ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికంటే ముందు ఏంటంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్. సో మన స్టాక్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం దాన్ని ఎలా సేల్ చేస్తున్నాం, ఎలా పర్చేస్ చేస్తున్నాం అనేది మెజర్మెంట్స్ ఉండాలి కదా. సో దానికోసం ఏం చేస్తాం మనం, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా సేల్ చేస్తున్నాం, ఎలా పర్చేస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో ఫర్దర్ విల్ గో టు యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ క్రియేట్. సో ఇదేంటి, మన యూనిట్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, అంటే సారీ మనం అయితే మన కంపెనీలో ఉన్న స్టాక్ ని ఎలా సేల్ చేస్తున్నాం, ఎలా పర్చేస్ చేస్తున్నాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ మన కంప్యూటర్స్ అండ్ మొబైల్స్ క్లీన్ చేస్తున్నాం. సో ఎలా ఉంటాయి, బట్ పీసెస్ అమ్ముతాం లేక నెంబర్స్ వైజ్ అమ్ముతాం. సో ఈ డేగస్ అండ్ నెంబర్స్ ఫార్మల్ అండ్ ఫార్మల్స్ నెంబర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి యూనిట్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఏదేంటంటే కోడ్స్ ఇస్తారు గవర్నమెంట్ నుంచి, కోడ్స్ అప్లికబుల్ ఉన్నాయి. సో దీని నుంచి మన నెంబర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నెంబర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నెంబర్స్ లో సంబంధించి ఏదైతే కోడ్ అప్లికేబుల్ అవుతుంది. సో ఇఫ్ యూ గో బై వన్ డిజిట్స్ ఎన్, సో ఇఫ్ యూ షో ఎన్ వర్డ్స్ ఈస్ ద నెంబర్స్, సో యూ కెన్ సెలెక్ట్ దట్ వన్. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఏంటంటే ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం పీసెస్ ఇప్పుడు మొబైల్ సేవ్ చేస్తున్నాం, మొబైల్ సేవ్ చేసినప్పుడు ఏం చేస్తాం, వన్ మొబైల్ టూ మొబైల్ ఆర్ ఫైవ్ మొబైల్స్ టెన్ మొబైల్స్ అని సేల్ చేస్తాం, పర్చేస్ చేస్తాం. సో పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, నెంబర్స్ ఓన్లీ రౌండ్ ఆఫ్ నెంబర్స్ తోనే మనం సేల్ చేస్తాం, పర్చేస్ చేస్తాం. డెసిమల్ ప్లేసెస్ అంటే 1.5 మొబైల్స్ ఏమైనా సేల్ చేస్తామని సేవ్ చేయాలి, 1.5 2.5 0.5 అంటే 50 60 0.2 డెసిమల్స్ లో ఏమైనా సేల్ చేస్తామా. ఇది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే సపోజ్ మన హోల్సేల్ వాళ్ళు కిరాణా ట్రేడింగ్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటి, వాళ్ళు కేజీస్ లో టన్స్ లో సేల్ చేస్తా ఉంటారు, పర్చేస్ చేస్తా ఉంటారు. సో అవేళ 150 కేజీస్ 150 టన్స్ 50 అంటే హాఫ్ హాఫ్ కేజీస్ లలో 50 కేజీస్ 0.5 కేజీస్ లలో అలా సేల్ చేస్తారు అన్నాడు. సో అప్పుడు ఏంటి, డెసిమల్ ప్లేసెస్ మస్ట్. మన ఇక్కడ జీరో తీసుకున్నాం అనుకో, 150 కేజీస్ వాళ్ళు సేల్ చేశారు. సో అక్కడ ఏం చేస్తుంది, 150 ని డిఫాల్ట్ గా 101 కేజీస్ గా తీసేసుకుంటుంది మన ఇక్కడ జీరో తీసుకుంటే. అదే పర్ఫెక్ట్ గా డెసిమల్ ప్లేసెస్ ఇచ్చామనుకోండి మనం, ఇక్కడ ఇస్తే ఏమవుతుంది, మనం అయితే ఎన్నైతే డెసిమల్స్ ఇస్తామో అనే డెసిమల్స్ తీసేసుకుంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనం 2 డెసిమల్స్ అని ఇచ్చామనుకో, సో అది ఏం చేస్తుంది, మనం 150 కేజీస్ సేల్ చేసాం, సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, 100 and 5 కేజీస్ మనం సేల్ చేసాం, 100 and half కేజీస్. సో ఏం చేస్తుంది, 100.50 అనేది మనకు డిస్ప్లే అవుతుంది. 2.5 కేజీస్ అనుకోండి, సపోజ్ మనం మనకు వచ్చారు, వచ్చినాక ఒక 5 కేజీస్ అమ్మాము. సో ఏం చేసింది, 5 కేజీస్ అని తీసుకుంటుంది. ఇంకో కస్టమర్ వచ్చాడు, ఇంకో కస్టమర్ వచ్చి 5.5 కేజీస్ తీసుకున్నాడు. 5.5 కేజీస్ అప్పుడు మనం ఇక్కడ 2 డెసిమల్ తీసుకుంటాం కాబట్టి 2 డెసిమల్ తీసుకుంటే చేసింది అది 5.50 అని చేసింది. అదే లేకుండా 0 అని తీసుకున్నాం అనుకోండి, 5.5 కేజీస్ కూడా 6 కేజీస్ క్యాల్కులేట్ చేస్తున్నారు డిఫాల్ట్ గా. సో అలాంటి ఇష్యూస్ లో మనకు ఇది డెసిమల్ ప్లేస్ అనేది యూజ్ అవుతుంది. మనం ప్రజెంట్ ఏం చేస్తున్నాం, నెంబర్స్ వైజ్ కాబట్టి అది నాట్ అప్లికేబుల్, తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ మనం ఎట్లా యూజ్ చేయండి. సో ఎస్ సేమ్ దాన్ని ఇప్పుడు ఇంతకు చెప్పినట్టుగా కేజీస్ అంటున్నాం ఒకటి కేజీస్, సో ఇట్స్ కిలోగ్రామ్స్. సో సేమ్ ఇంత ముందు నెంబర్స్ కి అయితే ఎలాగైతే కోడ్ ఉందో అలా మనకి అని తీసుకోకపోయినా కిలోగ్రామ్స్ అని వచ్చేస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన డెసిమల్స్ ఇప్పుడైతే ఏదైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించి ఇక్కడ 2 అని ఇస్తాము, 2 అని ఇవ్వచ్చు, లేదు మాకు 2 డెసిమల్స్ కాదు 3 డెసిమల్, 5.567 కేజీస్ అమ్మాము అంటే 5 కేజీస్ 550 గ్రామ్స్ అమ్మాము అనుకోండి. సో 3 డెసిమల్స్ కావాలి అక్కడ, మనం 3 తీసుకోవచ్చు మ్యాక్సిమం, అందులో 2 తో డీల్ చేస్తాం కాబట్టి 2 ఇలా.
మన అయితే కంపెనీలో ఏదైతే ఐటమ్స్ ఐ మీన్ ఐటమ్స్ ఎలా అయితే మనం సేల్ చేస్తున్నాం, ఎలా పర్చేజ్ చేస్తున్నాం, క్వాంటిటీస్ బై నెంబర్స్, బై కేజీస్, బై పీసెస్, బై బాక్సెస్, బై బ్యాగ్స్ ఎలా సేల్ చేస్తున్నాం, ఆ యూనిట్స్ మనం ఇక్కడ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం మనం. ఓకే ఓకేనా? యూనిట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలా సింపుల్ వన్. ఓకే, క్రియేట్ మెజర్స్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్. యా పర్ఫెక్ట్. సో మన గ్రూప్స్ క్రియేట్ చేసాం, సబ్ గ్రూప్ క్రియేట్ చేసాం అండ్ యూనిట్స్ కూడా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, స్టాక్. సో దానికోసం స్టాక్ ఐటమ్కి వెళ్తాం. సో స్టాక్ ఐటమ్కి వెళ్ళి సేమ్ స్టాక్ ఐటమ్ గ్రూప్ సారీ క్రియేట్. సో క్రియేట్ చేస్తాం, స్టాక్ ఇస్తాం అన్నట్టు. సో మన ఏంటి గ్రూప్స్ క్రియేట్ చేసాం, ఏమేమి క్రియేట్ చేసాం, మొబైల్స్ అని క్రియేట్ చేసాం, కంప్యూటర్ క్రియేట్ చేసాం అండ్ సబ్ గ్రూప్ వచ్చేసి వ్యూ ఆన్ క్రియేట్ చేసాం. సో మనం ఒకటి ఇచ్చేది ఐటమ్ ఇస్తాం. సో వివో వివో మొబైల్ అలియాస్ మన షార్ట్ ఫామ్ అలియాస్. ఈసారి మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ప్రతిసారి మనం షార్ట్ ఫామ్ అడుగుతున్నాడు. అలియాస్ ప్రతి షార్ట్ ఫామ్. సో షార్ట్ ఫామ్ తీసుకున్నాం. షార్ట్ ఫామ్ తీసుకున్నాక ఇది అడుగుతుంది ఏ గ్రూప్లో వస్తుంది. సో మనం ఏ గ్రూప్లో వస్తుంది, సో వివో వివోని సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్ గా మొబైల్స్లో కూడా తీసేసుకుంటారు అన్నాడు. మొబైల్స్లో తీసుకున్నాం కాదు, వివో కిందికి రాదనమాట. మనం ఏదైతే అంటారు సబ్ గ్రూప్ గా తీసుకున్నదాన్ని తీసుకుంటే ఆ సబ్ గ్రూప్ లో అప్లికేబుల్ అవుతుంది అండ్ గ్రూప్ లో అప్లికేబుల్ అవుతుంది. గ్రూప్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ గ్రూప్ అప్లికేబుల్ అవుతుంది, మన వివో అనేది అప్లికేబుల్ కాదు. సరే కావాలంటే మనం అది కూడా తీసేసుకోవచ్చు, సబ్ గ్రూప్స్ కూడా ఎనేబుల్. సో వివో అండ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మన ఇక్కడ వివో వివోన మొబైల్స్లో వివో అనేది సబ్ తీసుకున్నాం కాబట్టి వివో అని తీసేసుకున్నాం అనుకోండి. వివో తీసేసుకుంటే నేను ఇంకా చెప్పినట్టే మొబైల్స్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. అండ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, సో ఈ వివో V5 అనేది మనం ఎలా డీల్ చేస్తున్నాం, క్వాంటిటీ బై నెంబర్స్లో డీల్ చేస్తున్నా బై ఎలా, మనం ఆల్రెడీ మనం మీన్స్ డీల్ చేస్తున్నాం కాబట్టి. సో విల్ టేక్ యాజ్ ఎ నెంబర్స్ అండ్ డోంట్ గో బై దిస్ ఆప్షన్. అండ్ జిఎస్టీ రేట్ ఈజ్ ఇట్ అప్లికేబుల్ ఆర్ నాట్ మనకి అడుగుతుంది. మనం ఏం చేసాం, వివోలోనే జిఎస్టీ రేట్ ఇచ్చేసాం. సో ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మనం అంటే సబ్ గ్రూప్లో ఇచ్చాం కాబట్టి ఆ గ్రూప్కి సంబంధించిన ఏ ఐటమ్స్ తీసుకున్నా కూడా ఆ గ్రూప్లో మనం ఎంతైతే రేట్ ఇచ్చామో ఆ రేట్ మనకి ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. సో జిఎస్టీ రేట్ ఈజ్ అప్లికేబుల్, ఎస్ అప్లికేబుల్ అండ్ సెట్ ఆటోమేటిక్ జిఎస్టీ. ఇప్పుడు మనం ఎలా చేయాలి చూపెట్టారు, ఎస్ ఎస్ అండ్ సేమ్ అదే విండో ఉన్నారు. మన గ్రూప్లో అయితే ఎలాగైతే జిఎస్టీ ఇచ్చామో ఐ మీన్ జిఎస్టీ ట్యాక్స్ రేట్ అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఎలాగైతే ఇచ్చామో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేసాం, ఆల్రెడీ వివోలో ఇచ్చాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇట్స్ అ గూడ్స్ ఐటమ్, ఎస్ ఇట్స్ అ గూడ్స్ అండ్ రేట్ అప్లికేటీస్ నథింగ్ అండ్ ఓకే. సో మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 100 మొబైల్స్ ఉన్నాయి, వివో V5 మొబైల్స్ 100 మొబైల్స్ ఉన్నాయి ఓపెనింగ్ స్టాక్. సో మనం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలనుకుంటే ఓపెన్ బ్యాలెన్స్ కూడా ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. సమ్ 100 మొబైల్స్ అనుకోండి, సమ్ 10 మొబైల్స్ ఇచ్చాము, 10 మొబైల్స్ మన దగ్గర ఉంది. సో ఈచ్ మొబైల్ వచ్చేసి సమ్ 50,000 పర్ మెంబర్. సో మన దగ్గర బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు 1,50,000 వరకు V5 మొబైల్స్ ఉన్నాయన్నమాట. సో అలా మనం స్టాక్ క్రియేట్ చేసుకుందాం. సో స్టాక్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇలానే ఇంకో స్టాక్ క్రియేట్ అయ్యాం, సమ్ సామ్సంగ్ మొబైల్ తీసుకున్నాం. సామ్సంగ్ అనేది మనం కంప్యూటర్ తీసుకున్నాం, మొబైల్ ఒకటి క్రియేట్ చేసాం కదా, కంప్యూటర్ తీసుకున్నాం. సో కంప్యూటర్ ఇది కూడా మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం, యాజ్ ఎ నెంబర్స్లో నెంబర్స్లో చేసేస్తే నెంబర్స్. సో జిఎస్టీ అప్లికేబుల్, సో జిఎస్టీ అప్లికేబుల్ ఇచ్చేసి మన గ్రూప్లో ఇచ్చామా రేట్ లేదు తెలియదు. సో మనం చెక్ చేసుకుందాం ఎలా. సో ఎస్ మనకు ఏమైనా ఇచ్చాం, 28 ఇచ్చాము సీ. సో నో ప్రాబ్లం. సో సేఫ్ అక్కడే కూడా ఇవ్వదు. సో అక్కడ 28 ఇచ్చాము. సో పర్టికులర్గా ఏంటి, కంప్యూటర్ అనే గ్రూప్ కింద ఉన్న ఐటమ్స్ అన్నిటికి 28% అప్లికేబుల్ అవుతుంది కాదు, మనకి సామ్సంగ్ అనే ఒక్క దానికే. సో మన కంప్యూటర్ సమ్ ఒక 10 బ్రాండ్స్ మనం డీల్ చేస్తున్నాం. సో 10 బ్రాండ్స్కి 9 బ్రాండ్స్కి వచ్చేసి 28% ఉంది, ఈ సామ్సంగ్ అనే బ్రాండ్కి వచ్చేసి సమ్ 18% ఉంది అనుకోండి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ రేట్ ఇస్తాం మనం దాన్ని సపరేట్గా. సో ఇట్స్ ఎస్ అండ్ ఈ విండో ఓపెన్ కాగానే
ట్యాబ్ లోకి వెళ్ళాలి. కానీ ట్యాబ్ లోకి వెళ్తే ట్యాక్స్ రెడీ హిస్టరీ క్లిక్ సేవ్. ఎలా ఇచ్చాము అలా 1st of July అండ్ ద శాంసంగ్ హెచ్ఎస్ఎం బోర్డ్ 6.5 అనుకోండి. అండ్ ఇట్స్ నాన్ జిఎస్టీ ఆర్ ఎస్ ఆర్ నాట్, నో ఇట్స్ నాట్ ఇన్ నాన్ ఇట్స్ ఎ జిఎస్టీ ఐటమ్ సో నో. అండ్ క్యాలిక్యులేషన్ టైప్ ఇట్స్ ఆర్ వాల్యూ అండ్ టాక్సబిలిటీ ఎస్ ఇట్స్ టాక్సబుల్ అమౌంట్ అండ్ సెట్ ఆల్ నాట్ జిఎస్టీ బిల్ ఎస్ అండ్ ట్యాక్స్ రేట్. సో మనం ఏం చేసాం, కంప్యూటర్ లెన్స్ ఇచ్చాం మనం 28% ఇచ్చాం. సో మనకి మనం సో దీనికి threat has been detected 12% ఇద్దాం. Threat has been detected 666 for seven times and state for 6%. Threat has been detected. Set tax for 6% and state also 6%. Now says and save. Samsung says just go up to from 1st of July. It's available taxable item with the Samsung and the taxable item in the tax 12%. 6 is 6 for seven, 6 for state. Threat has been detected. And open it. Save it like the viewers which are on. Threat has been detected. Product will be. ఈచ్ వన్ వచ్చేసి సమ్ 30,000 అంటారు, 3 lakhs వరకు మనకి. సో అలా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాం. సో థ్రెట్ హస్ బీన్ ఎలా స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలి అండ్ విత్ మల్టిపుల్ ట్రేడ్స్ ఎలా. మనం ఇప్పుడు ఆల్రెడీ మొబైల్స్ లో ఏం చేసాము, సేమ్ గ్రూప్ లో ఎంత రేట్ ఇచ్చామో అదే రేట్ అప్లికేషన్ చేసుకున్నాం. కానీ కంప్యూటర్ సామ్సంగ్ కంప్యూటర్ కచ్చే చేసాం, గ్రూప్ లో ఒక రేట్ ఇచ్చాము కానీ ఐటమ్ లో మళ్ళీ డిఫరెంట్ అనేది తీసుకున్నాం. అలా డిఫరెంట్ కావాలనుకుంటే డిఫరెంట్ తీసుకోవచ్చు అంటే ఏదైనా సేమ్ అప్లికేషన్ లో కూడా సేమ్ గ్రూప్ ఒకటి తీసేసుకుని జిఎస్టీ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది అన్నమాట. Threat has been detected. Okay. Threat has been detected. సో ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ట్యాక్స్ రేట్ ఎలా. అండ్ స్టాక్ లో వచ్చేసి ఏంటంటే మనకు ఇంకో ప్రొవిజన్ ఉంటుంది స్టాక్ ఏంటి, కుదిరిపోయింది బ్యాంక్ థ్రెట్ హస్ బీన్ డిటెక్టెడ్ బ్రాండెడ్ ఉంటాయి కాబట్టి మనం ఫిక్స్డ్ రేట్ లో సేల్ చేస్తాం, థ్రెట్ హస్ బీన్ డిటెక్టెడ్ పర్చేజ్ చేస్తాం. సో ప్రాబ్లం లేదు. కొందరు ఉంటారు రిటైల్ వాళ్ళు, రిటైల్ సారీ నాట్ రిటైల్ టెక్స్టైల్ వాళ్ళు, టెక్స్టైల్ వాళ్ళు మన టెక్స్టైల్ ప్రతి ఒక్కటి సార్ షాప్ లో మన బట్టల షాప్ షాపింగ్ మాల్స్ మిలింగ్ పర్సెంటేజ్ రేట్ ఒక 100,000 రేట్ 1000 ఉంది, 0 to 1000 వర్త్ వరకు ఒక రేట్ తో అమ్ముతాం, 1000 వచ్చేసి ఒక రేట్ అమ్ముతాం. షూ వాళ్ళు షూ మార్ట్ కూడా, షూ మార్ట్ కూడా వచ్చేసి 1000 రూపీస్ బిలో ఐటమ్స్ ఇంత ఇంత ట్యాక్స్ రేట్ ఇస్తాం, 1000 ఎక్కువ ఉంది అనుకోండి అంత రేట్ ఇస్తాం. సో వాళ్ళకి ఎలా మెయింటైన్ చేస్తాం మనం, సేమ్ ఒకటే ఐటమ్ ఏది ఇప్పుడు సమ్ ఒక ఐటమ్ తీసుకున్నాం, సమ్ షెట్ అని తీసుకున్నాం, షెట్ అనే ఐటమ్ ఉంది. సో షెట్ల ఐటమ్ ఏముంటుంది బిలో 1000 వచ్చేసి 5% అప్లికేబుల్ చేస్తాను నేను, బిలో పర్సెంటేజ్ బిలో 1000 షెట్ ఏం చేస్తాను 5% జిఎస్టీ ట్యాక్స్ ఇస్తాను. సో ఎక్కువ 1000 అదే షెట్ సేమ్ షెట్ అంటే రేట్ రేంజ్ ఉంటుంది కదా, సో 1000 కంటే ఎక్కువ అది 1200 రూపీస్ ఉంది షెట్. సో అదే అదే ఇప్పుడు 12% అమ్ముతున్నాను నేను సేమ్ షెట్టే, బిలో 1000 వచ్చేసి 5% అమ్ముతున్నా, ఎబో 1000 వచ్చేసి 12% అవుతుందా. సో అదే స్టాక్ దగ్గర అవుతుంది. సో అది ఒకసారి క్రియేట్ చూద్దాం. సేమ్ అలా స్టాక్ ఐటమ్ క్రియేట్ అండ్ షెట్ తీసుకున్నాం, షెట్ అనే ఐటమ్ తీసుకుంటున్నాం. సో ఫార్ములా మనకి షెట్కి సంబంధించి గ్రూప్స్ క్రియేట్ అని ప్రైమరీ గ్రూప్ తీసుకున్నాం అండ్ ఎలా అమ్ముతున్నాం ఇస్ ద నెంబర్స్ లాంగ్ ద నెంబర్స్ కొత్త ఐటమ్ క్రియేట్ కొత్త క్రియేట్ చేయడం కొత్త క్రియేట్ చేసుకోవచ్చు. సో జిఎస్టీ ఇస్ అప్లికేబుల్ ఎస్ అప్లికేబుల్ అండ్ సెట్ ఆల్ ఫ్రమ్ జిఎస్టీ సేమ్ ప్రాసెస్ ఎస్ అండ్ ఎంటర్. ఇక్కడ వచ్చాక ఏం చేస్తాం మనం ఈ ట్యాబ్లో ట్యాక్స్ రేట్ ఇస్తే మనం రేట్ సారీ డేట్ ఏదైతే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నామో ఐటెం ఐటెంకు మనం జిఎస్టీ అనేది ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే మనం బిఫోర్ ఇప్పుడు 1st July నుంచి జిఎస్టీ అప్లికేబుల్ ఉంది, బిఫోర్ కూడా మనకి షెట్ మనం పర్చేజ్ చేసాం సేమ్ చేసాం బిఫోర్ కూడా ఉంది. సో అది ఎప్పటి నుంచి అప్లికేబుల్ కావాలి జిఎస్టీ అనేది, బిఫోర్ ఏంటి మనకు జిఎస్టీ లేదు, 1st July ముందు జిఎస్టీ లేదు, వ్యాట్ అమ్ముతున్నాం సర్వీస్ ట్యాక్స్ బ్లాబ్లా వేరే ట్యాక్సెస్ ఉన్నాయి. సో ఆఫ్టర్ 1st July ఆ ట్యాక్సెస్ ఏమీ లేవు, ఓన్లీ జిఎస్టీ ఉంది. సో ఆ డేట్ మెన్షన్ చేయడానికి యూ షుడ్ గో టు ట్యాక్స్ రిజిస్ట్రీ. సో ఇక్కడ వచ్చేసి డేట్ ఇస్తాం 1st of July
షెడ్ అండ్ హెచ్ఎస్ఎన్ ఫోర్ వచ్చేసి సమ్ ఏదో వచ్చేసాం. సేమ్ ప్రాసెస్ ఇస్ నాన్ జిఎస్టీ ఆర్ నాట్ నో సార్ ఇట్స్ జిఎస్టీ ఐటమ్ సో నో అండ్ క్యాల్కులేషన్ టైప్స్ ఇప్పుడు ఏం చేస్తాం ఇంత ముందు మొబైల్ క్రెడిట్ చేసాం మీకు అని సో దానికి ఏం చేసాం ఆన్ వాల్యూ అని ఇచ్చాం అండ్ సేమ్ అలానే కంప్యూటర్ క్రియేట్ చేసాం శాంసంగ్ సో శాంసంగ్ కంప్యూటర్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసాం సేమ్ ఆన్ వాల్యూ అని ఇచ్చాం. సో ఇక్కడేంటి మనం రేట్స్ ఉన్నాయి బిలో 1000 వచ్చేసి ఒక ట్యాక్స్ రేట్ అమ్ముతున్నాం ఎబో 1000 వచ్చి ఒక ట్యాక్స్ రేట్ అమ్ముతున్నాం. వాటిని ఏమంటారు అంటే స్లాబ్స్ అంటారు స్లాబ్ రేట్స్ అంటే 5%, 12%, 18%, 28% ఇవన్నీ వచ్చేసి ఏంటంటే స్లాబ్స్ అంటారు వాటి. సో క్లారిఫికేషన్ టైప్ వచ్చేసి మనం ఇక్కడ స్పేస్ బార్ తీసుకున్నాం అనుకోండి ఈ ఆప్షన్లో ఒక రేట్ ఉంటుంది ఆన్ వాల్యూ ఆర్ ఆన్ ఐటెం రేట్. ఆన్ వాల్యూ వచ్చేసి ఏంటంటే యాన్యువల్ ఏం తీసుకుంటాం సేమ్ రేట్ ప్రోడక్ట్ ఎంత రేట్ ఉందో అంత రేట్తో మనం అమ్మేస్తాం. ఆన్ ఐటెం రేట్ అంటే ఏంటంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ట్యాక్స్ రేట్స్. సో ట్యాక్స్ రేట్స్ మనం అప్లికేబుల్ చేసుకుంటాం ట్యాక్స్ వైజ్ ఒక రేట్ వరకు ఉన్న ఐటెంకు సమ్ ట్యాక్స్ చెక్కి సో ఏం చేస్తామా అక్కడ రేట్ ఇస్తాం సో 18% అనుకోండి సేమ్. సో ఇలా ఐటెం వైజ్ రేట్ ఇవ్వడం అన్నది క్లియర్ ఓకేనా ఎలా ఐటెంకి ఎలా ఐటెం వైజ్ నాట్ ఆన్ వాల్యూ ఆన్ ఐటెం రేట్ స్లాబ్ రేట్స్ ఒకటే ఐటెం కి సంబంధించి మనం డిఫరెంట్ ఒకటే ఐటెం మనం సేల్ చేస్తున్నాం పర్చేస్ చేస్తున్నాం కానీ రేట్ డిపెండ్స్ ఆన్ రేట్ మనం ట్యాక్స్ రేట్ ఇస్తాం అన్నది డిపెండ్స్ ఆన్ ఎంఆర్పీ ఎంఆర్పీ వచ్చేసి మనం వేరే వేరే రేట్ ఇస్తాం సో అలా క్రియేట్ చేసుకుంటాం. గూడ్స్ సేమ్ ఓపెన్ స్టాక్ లాంగ్ స్టాక్ ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఇలా క్రియేట్ చేసుకుంటాం. సో ఇలా మనం స్లాబ్ రేట్స్ అనేది ఎవ్రీ ఐటెంకి మనం కావాలనుకున్న ఐటమ్స్ లేదు ఒకటే రేట్ మనం లేదు మాకు స్లాబ్స్ లేవు ఇది మొత్తం టోటల్ ఒక రేట్ వస్తుండేది 0 నుంచి ∞ ఎంఆర్పి వరకు నేను ఒకటే రేట్తో అవుతా అంటే సేమ్ ప్రీవియస్ ప్రాసెస్ ప్రకారం మొబైల్ సైడ్ శాంసంగ్ కంప్యూటర్ ఎలా క్రియేట్ చేస్తాం అలా ఒకటే రేట్లో క్రియేట్ చేస్తాం లేదు అలా క్రియేట్ చేయాలనుకుంటే స్లాబ్ రేట్స్ బై ఐటమ్ వైజ్ మనం స్లాబ్స్ తీసుకోవచ్చు. సో ఇట్స్ అ స్టాక్ ఐటమ్ ఆన్ ఆన్ రేట్ వాల్యూ ఓకే. దాని తర్వాత వచ్చేసి ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ట్యాక్స్ రేట్ సెటప్. ట్యాక్స్ రేట్ సెటప్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నాయి సో ఐటమ్స్ ఉన్నాం కూడా ఏం చేసాం ఐటమ్స్ ఉన్న రేట్స్ ని పాత ఐటమ్స్ ఇంకొక చెప్పినట్టుగా 1 జూలై నుంచి మనకు ట్యాక్స్ రేట్ ఉంది. సో బిఫోర్ మనం స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం స్టాక్ మెయింటైన్ చేసేటప్పుడు ఏంటి స్టాక్ మెయింటైన్ చేస్తాను కానీ వాటికి జిఎస్టీ రేట్ లేదు సో జిఎస్టీ రేట్ ఇవ్వాలనుకున్నాం ఓల్డ్ స్టాక్ కి ఓల్డ్ స్టాక్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి వాటికి వచ్చేసి ఇక్కడ సెట్ రేట్ ఉన్న వాళ్ళు ఉన్న రేట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉంది మొబైల్ ఉన్న వాళ్ళకి మనం రేట్ చేంజ్ చేయాలి తీసుకున్నాం అనుకోండి. సో సేమ్ ఐడెంటిటీ చేసినప్పుడు ఎలా అయితే విండో ఓపెన్ అవుతుందో జిఎస్టీ అప్లికేషన్ తీసుకున్నాం సేమ్ అలానే విండో ఓపెన్ అవుతుంది. సో మొబైల్ అయిన దానికి మనం 18% తీసుకున్నాం 18% తీసుకున్నాం సో 18% మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం చేంజ్ చేయాలంటే సేమ్ గో టు ట్యాక్స్ రిజిస్ట్రీ అండ్
అప్లికేషన్ ఫామ్ ఎక్కడి నుంచి ఎప్పటి వరకు అండ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఉంటుంది జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ ఇక్కడ మనం ట్యాక్స్ రేట్ ఇస్తాం అన్నమాట ఎలా మనం ఇంతకు 18% ఇచ్చాం సో 18% కాదు ఇప్పుడు ట్యాక్స్ రేట్ చేంజ్ అయింది సో మొబైల్ అయిన పర్టికులర్ ఐటెంకి సో ఎంత రేట్ చేంజ్ అయింది సో దీనికి అడ్జస్ట్ ముగ్గురు మనం సో 12% అనుకుంటున్నాం 12% అండ్ సెట్ పీపుల్ పై ఇక్కడ సేవ్ అయిపోతుంది ఇక్కడ ఈ ట్యాబ్ సేవ్ ఇంకొక వచ్చేసి మనకు 80% ఉంది సో మా 80% అనే ఐటెం 12% డిక్రీజ్ అయిపోయింది సో మనం ఇక్కడ ఆ రేట్ సేవ్ చేసాము అయిపోయినా ఇప్పుడు ఇలా మన మొబైల్ మీద గ్రూప్ మెయింటైన్ చేయడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనేది గ్రూప్ లో మనం ఏంటి ఒక 10 ఐటమ్స్ ఉన్నాయనుకోండి 10 ఐటమ్స్ ఇండివిజువల్గా చేంజ్ చేసుకోకుండా వన్ గ్రూప్ కి మొబైల్ అయిన గ్రూప్ కి చేంజ్ చేశాయి కాబట్టి మొబైల్ అయిన గ్రూప్ కింద ఉన్న ఐటమ్స్ అన్ని క్యాచ్ చేసి ఈ రేట్ చేంజ్ చేయకూడదు లేదు మొబైల్ అయిన గ్రూప్ క్లిక్ చేశారు మొబైల్ అయిన గ్రూప్ లో యూ అనేది సబ్ గ్రూప్ లో క్రియేట్ చేసుకున్నాం సో సబ్ గ్రూప్ ఏంటి 80% ఉంది గ్రూప్ వచ్చేసి ఎంత ఉంది 12% మనం ఏం చేసాం గ్రూప్ లో చేంజ్ చేసాం కానీ సబ్ గ్రూప్ లో కూడా ఒక రేట్ ఉంది సో ఇక్కడ ఒక రేట్ ఉంటుంది అండ్ దాంట్లో మన వివో సో ఐటమ్ ఇక్కడ ఎలా తీసుకుంటుంది మీకు ఆల్రెడీ కంప్లీట్ క్రియేషన్ లో చెప్పాను టారీలో ట్యాక్స్ రేట్ అనేది ఐటమ్ వైజ్ తీసుకుంటుంది గ్రూప్ వైజ్ తీసుకుంటుంది అండ్ కంపెనీ లెవెల్ ఈ 3 స్టేజెస్ లో తీసుకుంటున్నాను మన ఐటమ్ దగ్గర రేట్ ఇస్తే ఐటమ్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తుంది లేదు నాకు ఐటమ్ లో వద్దు గ్రూప్ వైజ్ మెయింటైన్ చేయాలంటే సేమ్ గ్రూప్ ఇలా అయితే ఎలాగైతే మనం మెయింటైన్ చేసుకుంటాం అలా ఇక్కడ మనం ఏం చేసాం మొబైల్ లో 12% ఇచ్చాం కానీ మొబైల్ లో కూడా ఏంటి వివో అనేది సబ్ గ్రూప్ ఉంది సో సబ్ గ్రూప్ ఎంత ఉంది 80% ఉంది ఎంత గ్రూప్ క్యాలిక్యులేట్ చేయాలని మనం చేంజ్ చేసిన 12% క్యాలిక్యులేట్ చేస్తాం కూడా సరే సో మనం ఫస్ట్ ఇక్కడ 80% ఉంది కాబట్టి ఫస్ట్ ఈ గ్రూప్ ఇదే క్యాలిక్యులేట్ చేస్తుంది ఇక్కడ మనం ఏం రేట్ ఇవ్వకపోతే బిఫోర్ ఆటోమేటిక్ అది 12% తీసేసుకుంటుంది అన్నమాట క్లియర్ ఓకేనా గ్రూప్ వైజ్ ఒకటేసారి బల్క్ వేసారి ఒక 10 ఐటమ్స్ ఉంటే మనం ఎలా జిఎస్టీ రేట్ చేంజ్ చేసుకోవడం ఒక ఎట్ అ టైం సో దానికోసం సేమ్ ఇన్వెంటరీ ట్యాక్స్ రేట్ సెటప్ దీనిలో మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ వోచర్ టైప్స్ ఇస్ సేమ్ మనకి ఏవైతే అకౌంటింగ్ వోచర్స్ లో మనం ఎలా అయితే డిస్కస్ చేసామో సో దానికి సంబంధించి అలా అన్నారు సో స్టాక్ ఐటమ్ లో వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఏంటి మనం ఒక ఐటమ్ కొన్నాం సో కొనేటప్పుడు ఏంటి సమ్ షెడ్ ఉంది అనుకుంటుంది ఇంకొక క్రియేట్ చేసిన షెడ్ ఏమండి షెడ్ మొబైల్ ఉంది అనుకోండి మొబైల్ ఏం చేసాం మనం 10,000 తో పర్చేజ్ చేసాం మనం ఫస్ట్ సో 10,000 అదే రేట్ లో మనం సేల్ చేయం కదా సో తన ప్రాఫిట్ ఏముంటుంది సో 10,000 మనం ఒక ఆపరేట్ కానీ 200 కానీ యాడ్ చేసి సో 10,200 సేల్ చేస్తున్నాం సో ఏంటి ఎవ్రీ టైం మనం అదే సేల్ ఆ పర్టికులర్ ఐటమ్ వచ్చేసి 10,000 కి పర్చేజ్ చేస్తాం దాంట్లో చేంజ్ ఉండదు కానీ అమ్మాయిప్పుడు మాత్రం ఎప్పుడైతే మనం సేల్ చేస్తామో సేల్ చేసినప్పుడు ఒక 200 రూపీస్ యాడ్ చేసి అమ్ముతాం సో ఎవ్రీ టైం మనం ఐటమ్స్ ఎలా తీసుకున్నాము ఎవ్రీ టైం మ్యానువల్ గా రేట్ ఇవ్వకుండా రేట్ సెట్ తీసుకుందాం మనం పర్టికులర్ ఐటమ్ కి వచ్చేసి ఇంత రేట్ ఇక ఫిక్స్ అది ఎవరు బార్గెన్ చేసినా ఏం చేసినా మనం రేట్ తీసుకోవడం సో దానికోసం ఇలా క్రియేట్ చేస్తున్నాం సో సో వ్యూ అనేది సో అనదర్ మోడల్ వ్యూ మ్యాక్స్ అని తీసుకుందాం సో వ్యూ మ్యాక్స్ అనేది ఇట్స్ మొబైల్ సో వివో వివో తీసుకున్నాం ఇట్స్ నెంబర్స్ నెంబర్ తీసుకున్నాక ఇక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ తీసుకుంటాం సో ఆప్షన్ ఎనేబుల్ తీసుకున్నట్టు మీకు ఫస్ట్ ఏం చెప్పినట్టుగా ప్రతి స్క్రీన్ లో మనకు స్క్రీన్ ఫీచర్స్ ఉంటాయి సో దానికోసం F12కి వెళ్తాం F12 మనకు ఏదో ఎలా కావాలనుకుంటాం ఈ ఐటమ్ ఐటమ్కి మనం ఏమేమి ఎంట్రీస్ ఇవ్వాలనుకుంటాం క్రియేట్ చేసేది సో దానికి సంబంధించి సో మనం ఏంటి రేట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం రేట్ ఫిక్స్ చేస్తాం అనుకుంటున్నాం కాబట్టి ఆల్ రేట్స్ ఉంటాయట ఆప్షన్స్ అడ్వాన్స్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్ మాస్టర్స్ లో మనకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చేయడానికి ఎంఆర్పి రేట్స్ సెట్ చేసుకోవడానికి అండ్ ఇన్క్లూజివ్ ఆఫ్ రేట్ క్వార్ట్ మెంబర్స్ క్వార్ట్ మెంబర్ వచ్చేసి మనకు ఆటోమొబైల్స్ వాళ్ళకు ఉంటుంది ఎక్కువ ఆటోమొబైల్స్ వాళ్ళకి ఎందుకు క్వార్ట్ వైజ్ వాళ్ళు ఏంటి ఒక్కొక్క క్వార్ట్ ఒక్కొక్క నెంబర్ వైజ్ మెయింటైన్ చేస్తారు సో వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అండ్ డిస్క్రిప్షన్ ఫర్ స్టాక్ ఐటమ్ మనకి ఏదైతే స్టాక్ క్రియేట్ చేస్తున్నామో దానికి ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నామా సో ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా డిస్క్రిప్షన్ సమ్ ఇప్పుడు వివో మ్యాక్స్ ఉంది వివో మ్యాక్స్ లో ఇంకేమైనా నెంబర్స్ ఉంటాయి కదా సమ్ బ్యాటరీ నెంబర్ కానీ మోడల్ నెంబర్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నామా ఓన్లీ పర్టికులర్ ఐటెంటి సో అది కూడా ఇవ్వచ్చు నెంబర్స్ వచ్చేసి సేమ్ ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే దాని గురించి ఇవ్వచ్చు హ్యాడ్ సెట్ ఆర్డర్ లిమిట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం చేంజెస్ ఇప్పుడు నెంబర్స్ తీసుకుందాం అనుకోండి ఇప్పుడు వివో అనేది నెంబర్స్ లో తీసుకుంటున్నాం సో నెంబర్స్ తీసుకుందాం ఒక బాక్స్ కొందాం సమ్ ఒక బాక్స్ తీసుకున్నాం బాక్స్ లో 10 మొబైల్స్ ఉన్నాయి సో అలా ఆల్టర్నేట్ గా మనం సేల్ చేసినప్పుడు కూడా
టెన్ మొబైల్స్ ఒకటి సార్ సేల్ చేసాం, బాక్స్ సేల్ చేసాం. సో అప్పుడు మనకి ఆఫర్ యూజ్ అవుతారు, వన్ బాక్స్ టెన్ మొబైల్స్ టెన్ పీసెస్ అన్నట్టు. అలా ఆల్టర్నేటింగ్ యూనిట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఎనేబుల్ స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది అన్నమాట. ఏంటి స్టాక్ ఐటమ్కు రేట్, పర్చేస్ చేసినప్పుడు ఒక రేట్ ఇస్తాం, ఒక రేట్తో పర్చేస్ చేస్తాం, సేల్ చేసినప్పుడు ఒక రేట్తో పర్చేస్ చేస్తాం. సో ఇప్పుడు గోబై ఎస్ దిస్ ఆప్షన్ అవుతుంది. సెట్ స్టాండర్డ్ రేట్స్ అంటే ఇక్కడ మనం ఎస్ అని పిలుస్తాం. స్టాండర్డ్ కాస్ట్ వచ్చేసి మనం పర్చేస్ రేట్ అనేది, ఈ కాలం లో ఉండేది అంటే పర్చేస్ రేట్ అండ్ స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ఇది వచ్చేసి పర్చేస్. మనం ఏదైతే ఐటమ్ వివో మ్యాక్స్ అని తీసుకున్నాం, వివో మ్యాక్స్ అని పర్చేస్ ఎంత ఎంత రేట్ పర్చేస్ చేశారు. సో ఆ రేట్ సేమ్ రేట్ తో అమ్ముతున్నారా, అడిషనల్ గా ఎంత రేట్ యాడ్ చేసి. ఇది ఏంటంటే వితౌట్ ట్యాక్స్ రేట్. ఇది మనం ఇక్కడ ఇచ్చే రేట్ ఏంటంటే వితౌట్ ట్యాక్స్. మనం విత్ ట్యాక్స్ మెయింటైన్ చేయాలనుకుంటే విత్ ట్యాక్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. మనకి ఏదైతే రేట్ ఇస్తాం అది వితౌట్ ట్యాక్స్. సో అప్లికేబుల్ ఫ్రమ్ 1st of July ఏపన్ లేదు, వితౌట్ ట్యాక్స్ ఇస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఏది రేట్ ఇస్తామో ఈ రేట్ అడిషనల్ గా ట్యాక్స్ ఆఫ్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ రేట్ డేట్ సంబంధం డేట్ ఎప్పుడైనా ఫస్ట్ అనుకోండి ఫైనాన్షియల్ స్టార్ట్ కాబట్టి. సో మనం ఇక్కడ 1000 rupees ఇచ్చాము. Threat has been detected. Oh, for one piece. Same alane. Threat has been detected. Same. అదే ఐడెంటిటీ. మనం ఏంటంటే వితౌట్ ట్యాక్స్ ఇస్తున్నాం. వితౌట్ ట్యాక్స్ ఇస్తున్నాం కాబట్టి అది జీఎస్టీ కానీ వ్యాట్ కానీ ఎనీథింగ్ మనకి ఇక్కడ ఇచ్చే రేట్ ప్లస్ ట్యాక్స్ అవుతుంది అన్నమాట. మరి అయితే బిల్ రైజ్ చేస్తాం. బిల్ రైజ్ చేసినంత ఏమవుతుంది, 1000 rupees ప్లస్ ట్యాక్స్ అవుతుంది అన్నమాట. మనం ఏదైతే వివోకు వివో మ్యాక్స్ అనే దానికి ఎంత అయితే పర్సెంటేజ్ జీఎస్టీ ట్యాక్స్ ఇస్తామో అంత ట్యాక్స్ 1000 కు యాడ్ అవుతుంది అన్నమాట. సో 1000 ప్లస్ 200 అంటే 1200 వ్యూ మ్యాక్స్ అనేది అమ్ముతున్నాం. ఫిక్స్ సేవ్. సో జిఎస్టీ అప్లికేబుల్ అండ్ సెట్ ఆఫ్ జిఎస్టీ జిఎస్ అండ్ మనం గ్రూప్ లో తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. వ్యూ అనేది ఒక గ్రూప్ లో తీసుకున్నాం కాబట్టి గ్రూప్ లో మనం ఎంతైతే రేట్ ఇస్తామో ఆ రేట్ మనకి డిఫాల్ట్ గా తీసేసుకుంటున్నాం. Threat has been detected. We want a group to manage the some radio, some amount is unclear. Threat has been detected. We have separate radio down. So tax registry. So tax registry, GST. GST must on July 1st. And description is a review max. And HSN code. And now GST, not relevant, not great value. HSN will be. So the product is saving any purchasing. బై డిఫాల్ట్ గా ఒకటే ప్రైస్ లో ప్రాబ్లం లేదు అండ్ ట్యాక్స్ అండ్ ఎస్. సో పర్టికులర్ వ్యూ మ్యాక్స్ అనే ఐటమ్ మనం వ్యూ అనేది గ్రూప్ తీసుకున్నాం. కానీ గ్రూప్ ఏంటి, సమ్ అమౌంట్ ఇచ్చాం, ఐ మీన్ జిఎస్టీ రేట్ ఇచ్చాం 12% అలా 18% ఇచ్చాం. సో ఆ పర్సెంటేజ్ కాదు, దీనికి ఒక్కదానికి వచ్చేసి వేరే రేట్. సో ఏం తీసుకోం, సో 5% అయిపోతుంది ఒక్క పర్టికులర్ వ్యూ మ్యాక్స్ అనే ఐటమ్. సో సేవ్ అండ్ సేవ్ ఇట్స్ గ్రూప్స్ and opening balance if you want you can give to see our balance of this Vivo Max tab. And let's check any tax rate is set up to run tax rate set up GST and mobile Vivo Vivo let's check to run Vivo on a group money 18% itself default ga adi 18% of Vivo Vivo this can Vivo Max can be same manam 5% good into previous na Vivo Max at particular time is 5% of this. సో ఏం చేస్తుంది, ఏం చేసి ఫస్ట్ వివో మ్యాక్స్ పర్టికులర్ ఐటమ్ కు ఎంత ట్యాక్స్ ఉందో అది కన్సిడర్ చేసింది. అంటే ఇప్పుడు మనం వివో మ్యాక్స్ ఏం చేసాం అనుకోండి, మన గ్రూప్ లో ఏం ఇచ్చాం, గ్రూప్ లో వచ్చేసి 12% ఇచ్చాం, సబ్ గ్రూప్ లో ఏమి ఇచ్చాం 80% ఇచ్చాం. సో అవి 2% కాకుండా పర్టికులర్ ఐటమ్ పర్టికులర్ గా మనం వివో మ్యాక్స్ అనే ఐటమ్ 5% ఇచ్చాం కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా 5% అనే ట్యాక్స్ రేట్ తీసేసుకుంటారు. సో దాని 5% అనేది అప్లికేబుల్ అవుతుంది. లేదు అంటే వ్యూ అండర్ వ్యూ గ్రూప్స్ ఉన్న పర్టికులర్ ఐటమ్స్ ఏం లేవు కాబట్టి వ్యూ వ్యూ 5 అయిన దానికి 18% తీసుకుంది. సో అలా పర్టికులర్ ఐటమ్ దెన్ గ్రూప్ దెన్ కంపెనీ లెవెల్. ఓకే సో అలా మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం, ఐటమ్ క్రియేట్ చేసుకోవడం, యూనిట్స్ క్రియేట్ చేసుకోవడం, ఆపరేటింగ్ యూనిట్స్. సో ఆపరేటింగ్ యూనిట్స్ గురించి చెప్తారా, స్టాక్ ఐటమ్ అండ్ క్రియేషన్. సో స్టాక్ ఐటమ్ క్రియేట్ అంటే ఆల్టర్నేటివ్ యూనిట్స్ మనకి ఎలా కావాలి, సో దానికోసం ఒక యూనిట్ క్రియేట్ చేసుకున్నాం.
ఫస్ట్ యూనిట్స్ అని క్రియేట్ చేసుకొని క్రియేట్ సరే బాక్స్ అని క్రియేట్ చేసుకున్నాం బాక్స్ బాక్స్ సార్ సో బాక్స్ ఇస్తాను వచ్చేసి ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకుందాం మనం ఎఫ్ 12 ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వెంటనే యూస్ ఆల్టర్నేట్ యూనిట్స్ ఫర్ స్టాక్ అంటే ఇప్పుడు గోబై దిస్ కేస్ ఇక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ మెంబర్స్ వైజ్ సో మెంబర్స్ ఆల్టర్నేట్ యూనిట్స్ ఎలా యూనిట్స్ మెయింటైన్ చేస్తున్నాం సో బాక్స్ సో వన్ బాక్స్ ఈక్వల్ టు హౌ మెనీ పీసెస్ ఐ మీన్ హౌ మెనీ నెంబర్స్ ఒక బాక్స్ లో వచ్చేసి మనం ఎన్ని నెంబర్స్ ఆఫ్ వివో మొబైల్స్ ఉన్నాయి సో సమ్ 10 నెంబర్స్ అనుకోండి 10 నెంబర్స్ సో సెట్ ఆల్ ఫర్ క్రియేటర్ ఇది కమెంట్ చెప్పినట్టు సెట్ ఆల్ ఫర్ క్రియేటర్స్ సో ఫస్ట్ ఆఫ్ జులై ఇట్స్ వితౌట్ ట్యాక్స్ రేట్ మనం తెలిసేది వితౌట్ ట్యాక్స్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ సో దీనికి మళ్ళీ మనం ఎంతైతే ట్యాక్స్ రేట్ ఉందో ఆ ట్యాక్స్ రేట్ యాడ్ అవుతుంది ఇది మనం గుర్తుంచుకోవాలి ట్యాక్స్ రేట్ అండ్ సమ్ 1100 అనుకోండి పర్టికులర్ గా గ్రూప్ లో 10 ఐటమ్లు ఉన్నాయి గ్రూప్ లో 10 ఐటమ్స్ మనం తీసుకుంటున్నాం పర్టికులర్ ఒక గ్రూప్ లో సో 10 ఐటమ్స్ లో 9 ఐటమ్స్ వచ్చేసి సేమ్ జిఎస్టీ రేట్ ఒకటే ఒక సింగిల్ ఐటమ్ వచ్చేసి మనకు డిఫరెంట్ రేట్ ఉన్నాం ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ ఏదైతే డిఫరెంట్ జిఎస్టీ రేట్ ఉందో ఐటమ్ ఆ ఐటమ్ ఒకటి ఇండివిజువల్ గా రేట్ ఇచ్చేస్తే సరిపోదు సో goods opening balance కూడా సేమ్ మరి ఇది ఏదైతే వాళ్ళ సేమ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 100 pieces సో 100 pieces ఇది చూడండి ఇంతవరకు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం మొబైల్స్ వచ్చేసి అది డిఫాల్ట్ గా నెంబర్స్ ఇచ్చేసుకున్నది ఆ రేట్ ఇస్తే పర్ ఒక పర్టికులర్ ఏదైతే ఐటమ్ క్రియేట్ చేస్తామో ఆ పర్టికులర్ ఐటమ్ పర్ 1 piece 1 number 1 quantity కట్ చేసి ఎంత రేట్ అని తీసుకుంది ఇక్కడ మనం ఆల్టర్నేట్ యూనిట్స్ కూడా మనం అప్లికేట్ చేసాం సో ఆల్టర్నేట్ అప్లికేట్ చేసాక 100 pieces ఇస్ నథింగ్ బట్ 10 pieces మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ మనకి ఇచ్చాం వన్ బాక్స్ ఇక్కడ 10 pieces 10 నెంబర్స్ అని సో ఇది ఫోటో తీసేసుకున్నాను సో పీపుల్ ఏంటి మనది ఏ రేట్ అయ్యారు 1000 rupees అనుకోండి 1000 rupees వర్త్ మనం పర్చేజ్ చేసాము 100 pieces 1000 rupees ఈచ్ 1000 rupees పర్చేజ్ చేసాం సో వర్త్ సో 1 lakh వర్త్ మనకు స్టాక్ ఉందని మనకు మెన్షన్ అవుతుంది సో ఇలా ఐటమ్స్ క్రియేట్ చేసుకోవడం స్టాక్ క్రియేట్ చేసుకోవడం అలా అవుతుందంటే సో అలా ఐటమ్స్ క్రియేట్ చేసుకోవడం అండ్ యూనిట్స్ క్రియేట్ చేసుకోవడం గ్రూప్స్ క్రియేట్ చేయడం సబ్ గ్రూప్స్ క్రియేట్ చేయడం అండ్ స్టాక్ ఐటెంలో డిఫరెంట్గా ఎలా మెయింటైన్ చేస్తాం మనం స్టాక్ని బై స్టాక్ మెయింటైన్ మీన్స్ ఎలా మనం జిఎస్టీ రేట్ స్లాబ్ రేట్స్ మీకు ఆల్రెడీ జిఎస్టీ క్లాస్లో చెప్పారు స్లాబ్ రేట్స్ నథింగ్ బట్ ట్యాక్స్ రేట్ 5% 12% 18% అండ్ 28% ఇలా రేట్స్ ఉన్నాయి సో వాటికి సంబంధించిన స్లాబ్స్ అంటారు వాటిని స్లాబ్ రేట్స్ అంటారు ఎప్పుడైనా సో స్లాబ్ రేట్స్ ఎలా మన పర్టికులర్ ఐటెంకు స్లాబ్ రేట్స్ ఎలా తీసుకోవాలి అది కూడా చూసాం అండ్ యూనిట్స్ ఆఫ్ యూనిట్స్ కూడా ఎలా ఆల్టర్నేట్ యూనిట్స్ ఏదైతే పర్టికులర్ ఐటెం ఉందో పర్టికులర్ ఐటెం మనం సమ్ అమౌంట్ పర్చేజ్ చేస్తాం సో పర్టికులర్గా బాక్సెస్ బల్క్ బంచ్ ఆఫ్ గా తీసుకొని పర్ పీసెస్ ఇండివిజువల్ కూడా ఎన్ని ఉంటాయి అంటారు అది ఎలా అప్లికేబుల్ చేయాలి సో అది కూడా తెలుసుకున్నాం అండ్ యూనిట్స్కి వచ్చేసి ఐటెంకి వచ్చేసి ఎలా మన రేట్ స్టాక్ పర్చేస్ రేట్ ఎంత ఉంటుంది మనం ఎంత సేల్ ఉంటాం ఏదైతే పర్టికులర్ ఐటెం ఉందో ఐటెంకి సంబంధించిన రేట్ ఐ మీన్ ఎంఆర్పి రేట్ ట్యాక్స్ రేట్ డిఫరెంట్ ఎంఆర్పి రేట్ డిఫరెంట్ ఎఫ్ 12 ఎలా ఎలా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఎఫ్ 12 స్టాక్ ఐటెంలో ఎఫ్ 12
దాంట్లో ఏ ఆప్షన్స్ కావాలనుకుంటే ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేసుకోవడం కానీ క్రియేట్ కానీ తీసుకున్నప్పుడు ఆప్షన్. సో మనం మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు మనం ఏదా కావాలనుకుంటే అలా ఉంది, ఏదా కావాలనుకుంటే అలా, ఏ ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇలా మన స్టాక్ ఇన్వెంటరీ ఇన్ఫో వచ్చేసి టోటల్ స్టాక్, స్టాక్ సంబంధించి ఏం చేయాలనుకున్నాను, స్టాక్స్ ఇన్వెంటరీ ఇన్ఫోలో, స్టాక్ గ్రూప్స్లో, స్టాక్ ఐటమ్స్లో, అండ్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే స్టాక్ రైట్ సైడ్. ఇది ఒక బాగా పని ఏంటంటే ఓల్డ్ స్టాక్ మనకు ఆల్రెడీ జిఎస్టీ రాకముందు స్టాక్ క్రియేట్ పెట్టుకున్నాం. సో టాక్స్ రేట్ సెటప్ జిఎస్టీ ఇక్కడ వచ్చేసి మొబైల్ అనేది మనం ఇదే వివో గ్రూప్ లో వివో మ్యాక్స్, వివో మ్యాక్స్ వచ్చేసి ఏం తీసుకున్నాం 5% తీసుకున్నాం. సో ఇది సో ఫస్ట్ ఏమైనా రేట్ ఇచ్చామా, సో ఇంకా ఏదైనా రేట్ ఇస్తాము, సారీ టాలీ ఏంటంటే ఈ ఐటమ్ దగ్గర ఉన్న రేట్ తీసేసుకుంది, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసింది ఆ పర్టికులర్ ఐటమ్ ఎంత రేట్ ఉందో అంత రేటు తీసేసుకుంది. లేదు మనం ఐటమ్ దగ్గర ఏం రేట్ ఇవ్వలేదు, సపోజ్ ఇది తీసుకోండి వివై వివో V5 అండ్ V1 వివో వివో 1 ఇవేంటి మనం గ్రూప్ లెవెల్ వచ్చాం. సో ఇక్కడ మనం ఏం రేట్ ఇవ్వలేదు, సో ఇక్కడ రెండు రేట్లో అది చూస్తుంది, ఇక్కడ చెక్ చేస్తుంది ఇక్కడ రేట్ ఏమి ఇవ్వలేదు. సో డైరెక్ట్గా అది గ్రూప్కి వెళ్ళిపోతుంది, గ్రూప్కి వెళ్ళిపోయి గ్రూప్లో తీసుకుంటుంది, గ్రూప్లో కూడా ఇవ్వలేదు, సబ్ గ్రూప్లో కూడా ఇవ్వలేదు, సబ్ గ్రూప్ ఇవ్వలేదు, గ్రూప్కి వెళ్ళిపోతుంది. గ్రూప్లో కూడా ఇవ్వలేదు అంటే డైరెక్ట్ కంపెనీ లెవెల్లో ఏదైతే రేట్ మనం సెట్ చేసుకుంటామో ఆ రేట్లో తీసేసుకుంటుంది. సో ఇలా ఇందాక మనకు మళ్ళీ స్టాక్ లో స్లాబ్ రేట్స్ ఉన్నాం, స్లాబ్ రేట్స్ లో స్లాబ్ రేట్స్ లో షెడ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, షెడ్ చూసాను. సో క్లియర్ పడితే స్లాబ్ రేట్స్ క్రియేట్ చేయడం, ఐటమ్ క్రియేట్ చేయడం, యూనిట్స్ క్రియేట్ చేయడం, ఎవ్రీథింగ్ క్లియర్ టుడే. ఓకే సో ఐటమ్ చేయడం అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ నా టిల్ ఆన్సర్ ఎస్ పర్ఫెక్ట్ దెన్ ఓకే. మీ కాలేజ్ ఇప్పుడు మీరు వచ్చేసి మీతో పాటు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి? కేజీఆర్ఎల్ కాలేజ్ ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఇవాళ? So 30 students, great. So small doubt, is there tomorrow is a four star a day, is there Friday for you or is a working day? ఫోర్ స్టార్ కదా మీకు రేపు హాలిడే ఉన్నారు. కేజీఆర్ఎల్ కాలేజ్ ఇస్ ఆర్ హాలిడే ఆర్ వర్కింగ్ డే టుమారో?
Okay, then see you tomorrow. Have a nice day. Thank you very much. Thank you.